హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారా? సో అయితే నా పేరు చైతన్య అండి, మా హస్బెండ్ పేరు డాక్టర్ మంజునాథ్ అండి. సో మా పిల్లలు కౌటిల్య, చాణిక్య అండి. సో మేము ఫ్లోరిడాలో ఉంటున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాల ఆంధ్ర ఫ్యామిలీ. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇది మార్నింగ్ బ్లాగ్ అండి. సో కౌటిల్య స్కూల్ కి బయలుదేరాడు విత్ లంచ్ బాక్స్ అండ్ స్నాక్ బాక్స్ తో. సో కౌటిల్య స్కూల్ లో డ్రాప్ చేసి మా హస్బెండ్ అలాగే ఆఫీస్ కి వెళ్తున్నారు. సో ప్లాంట్స్ వేద్దామని సాయిల్ ప్యాకెట్ తీసుకున్నానండి. సో ఎందుకో ప్లాంట్స్ అస్సలు రావట్లేదు. సో అందుకే ఈ సాయిల్ ప్యాకెట్ ఎక్స్ట్రా ఉంది నా దగ్గర. సో అందుకే ఈ ప్యాకెట్ని రిటర్న్ పెట్టాను. సో వాల్మార్ట్ పర్సన్ వచ్చి రిటర్న్ తీసుకొని వెళ్ళారు. సో కిడ్స్తో వాల్మార్ట్కి వెళ్ళి షాపింగ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందని వాల్మార్ట్ మెంబర్షిప్ తీసుకున్నామండి. సో మనకి ఐటమ్స్ వచ్చేసి ఇంటికి హోమ్ డెలివరీ ఉంటుంది అండ్ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను మకాన్ మిస్టరీ ప్రిపేర్ చేస్తున్నాను. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో బౌల్ లోకి అప్పుడే ఓపెన్ చేసిన అన్సాల్టెడ్ బటర్ యాడ్ చేశానండి. సో ఈ బటర్ ని మంచిగా మెల్ట్ చేశాను. సో మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నానండి. సో ఐస్ క్యూబ్స్ అండ్ మెల్ట్ అయిపోయిన బటర్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేస్తుంటే నాకు ఈ బౌల్ వచ్చేసి కొంచెం చిన్నగా అయిపోయింది. సో అందుకే నేను పెద్ద ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో బటర్ విత్ ఐస్ క్యూబ్స్ మంచిగా మిక్స్ చేస్తుంటే ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. సో అప్పుడు మనం ఐస్ క్యూబ్స్ వాటర్ చల్లేసి ఇందులోకి కాస్త షుగర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ గా ఇందులోకి కుంకుమ పువ్వు అండ్ వాటర్ కలిపిన మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేశాను. సో అంతేనండి, కన్నయ్యకి చాలా చాలా ఇష్టమైన మకాన్ మిశ్రీ రెడీ అయిపోయింది. సో రాధాకృష్ణ విగ్రహాన్ని మంచిగా వాష్ చేసుకున్నాను. సో క్లీన్ చేసుకుంటున్నానండి. సో రాధాకృష్ణ విగ్రహాన్ని మాకు మ్యారేజ్ అయిన కొత్తలో గిఫ్ట్ చేశారు. సో ఈ విగ్రహం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. అండ్ ఇక్కడ కృష్ణాష్టమి స్పెషల్ కన్నయ్య పాదాలు వేస్తున్నానండి. సో రైస్ ఫ్లోర్లోకి వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఇలా పాదాలు వేస్తున్నాను. సో నాకైతే కృష్ణాష్టమి రోజు పాదాలు వేయడం అంటే చాలా ఇష్టము. సో చానిక మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాడండి. సో అందుకే చాలా ప్రశాంతంగా పాదాలు వేస్తున్నాను. సో చానిక లేస్తే అస్సలు నన్ను పాదాలు కాదు కదా, నన్ను ఏ పని చేయనియడండి. సో అందుకే చాలా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా పాదాలు వేస్తున్నాను. సో యూఎస్కి వచ్చిన కొత్తలో ఇలాగే కృష్ణాష్టమి రోజు కన్నయ్య పాదాలు అవుట్ సైడ్ వేస్తానండి. సో ఆ పాదాల ఫోటో మెయింటెనెన్స్ వాళ్ళు ఫోటో తీసుకుని నాకైతే మెయిల్ చేశారు. సో ఫ్లోర్ డ్యామేజ్ చేస్తున్నారు మీరని మెయిల్ చేశారు. సో నాకైతే బాధ అనిపించింది. సో అప్పటి నుంచే ఇంట్లోనే పాదాలు వేసుకుంటాను అండ్ ఈవెన్ ముగ్గు కూడా ఇంట్లోనే పెట్టుకుంటానండి. సో ఇలా ఎంట్రెన్స్ డోర్ నుంచి దేవుని వరకు పాదాలు అయితే వేయడం కంప్లీట్ చేశాను. సో నేను ప్రిపేర్ చేసిన మకాన్ మిశ్రీని కన్నయ్యకి పెట్టి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. సో అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో నా దగ్గర ఫ్లవర్స్ లేవండి. సో అందుకే ఫ్లవర్స్ పెట్టలేదు. సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో చానికే పడుకున్నాడు. సో ఇంకా లేచేసరికి నేను కుకింగ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలని ఫాస్ట్ ఫాస్ట్ గా ఎమ్మి ఎమ్మి ఆలూ ఫ్రై ప్రిపేర్ చేశాను. అండ్ నెక్స్ట్ దాల్ ప్రిపేర్ చేశానండి. అండ్ ముందు రోజు ప్రిపేర్ చేసుకున్న సాంబార్ని వెయిట్ చేస్తున్నా అండి. అండ్ ఫైనల్గా ఇన్స్టంట్ పాట్ నుంచి తీసిన వేడి వేడి బ్రౌన్ రైస్ అండ్ గులాబ్ జామ్. సో కుకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి మా ఇంటి కన్నయ్య లేచేసాడండి. సో ఇంకా నన్ను ఎత్తుకోమని నా దగ్గరకు వస్తున్నాడు. సో ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రశాంతంగా చానిక్యతో ఆడుకుందాం అనుకునేసరికి ఇంకా మా హస్బెండ్ అండ్ కౌటిల్య వచ్చేసారు. సో ఇంకా లంచ్ టైం అయిపోయింది. సో మా హస్బెండ్ అండ్ కౌటిల్య ఇద్దరు షాక్ అయిపోయారు. సో కౌటిల్య అయితే పాదాలు అస్సలు టచ్ చేయకూడదు, కాలు పెట్టకూడదని జంప్ చేసుకుంటూ తిరిగాడు ఆ రోజు మొత్తము. అండ్ ఎలా వేసావమ్మా అని అడుగుతూనే ఉన్నాడు. సో కౌటిల్య ఆల్రెడీ లంచ్ చేశాడు కాబట్టి మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసారు. సో నౌ ఇట్స్ టైమ్ టు లంచ్ టైమ్. కృష్ణాష్టమి స్పెషల్ మా ఇంటి లంచ్ ప్లేట్ అండి. సో లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాణిక్యని మంచిగా రెడీ చేశానండి. సో మా ఇంటి చిన్ని కృష్ణయ్య అండి. సో ఇంకా రెడీ చేద్దామంటే రెడీ చేయించుకోలేదు. సో ఇంకా ఇబ్బంది పెట్టకుండా చేసినంత వరకే సరిపెట్టుకొని మా చిన్ని కృష్ణయ్యని గ్రాస్ లో ఫొటోస్ తీస్తున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది చాణిక్యని కృష్ణుని గెటప్లో చూసేసరికి. సో మా చిన్ని కృష్ణయ్య గ్రాస్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా చాలా హ్యాపీగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాడు.
సో టెంపుల్లో వచ్చేసి కృష్ణాష్టమి రోజు కూడా సెలబ్రేషన్ చేశారండి. సో కృష్ణాష్టమి వచ్చేసి మండే కదండి, సో వీక్ డేస్ కదా, సో మాకు టైం లేక మేమైతే వెళ్ళలేదు. సో ఇది సండే రోజు, ముందు రోజు వెళ్ళామండి టెంపుల్కి. సో అందరం మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరామండి. సో టెంపుల్లో అయితే కృష్ణాష్టమి రోజు కాకుండా ముందు రోజు కూడా సెలబ్రేషన్ చేశారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. టెంపుల్లో అయితే అందరూ ఉయ్యాల సేవ చేసుకున్నారు. సో ఈసారి స్వామినారాయణ అయితే చాలా చాలా బాగున్నారు. సో ఫైనల్గా కృష్ణాష్టమి అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసి నీవుయ్యాల పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల 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 ఉయ్యాల. సో అదండి ఇవాళ వీడియో. హోప్ మీరంతా ఈ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో మీరు ఇంకా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.